సరే ఏంటి మీ దృష్టికి వచ్చే ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని పర్టికులర్గా ఇది అడగడానికి ఏంటంటే మీకు ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాస్త మధ్యవర్తిగా ప్రతి దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతుంటారు ఈ ఇష్యూల చనిపోయిన కృష్ణ గారి గురించి ఈరోజు బయటికి రావడం ముఖ్యంగా అందరినీ బాధించే విషయం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందనే దానికంటే కృష్ణ మరణించిన రోజు అర్ధరాత్రి పూట ఎవ్వరూ లేరు ఆయన ఒక అనాథ లాగా వదిలేశారు అనేది విత్ వీడియో ప్రూఫ్గా బయట పెట్టడం జరిగింది ఏం చెప్తారు ఈ విషయంలో ఇది చాలా ఆ అమ్మాయి యొక్క ఎంత ఆ అమ్మాయి ఎంత కన్నింగ్ లేడీ అనేది ఈ విషయాలు ప్రూవ్ చేస్తాయి వెరీ కన్నింగ్ టెంపర్మెంట్ లేకపోతే తను తాను సెంపతి గెయిన్ చేయడానికి చేస్తున్న ప్రక్రియ తప్పితే ఆ టైంలో పదింటికి ఒకటి ఎవరు తను ఎవరు లేని టైంలో వీడియో తీయటం ఈ టైం పెట్టడం ఇప్పుడు అక్కడే కూర్చోరు అక్కడ కృష్ణగారి నరేష్ వాళ్ళ మేనమామ అక్కడే ఉంటాడు మెటర్ అంకులు ఆనంద్ గారు అక్కడే రూమ్లో వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళందరూ ఉన్నారు రూమ్లో ఉన్నారు ఉంటారు వచ్చేటప్పుడు రాత్రి అక్కడికి తీసుకెళ్తామా ఇక్కడ తీసుకెళ్ళటం ఒక పెద్ద కన్ఫ్యూషను అక్కడ తీసుకెళ్దాం అనుకున్నారు అరేంజ్మెంట్ కూడా చేయటం మొదలెట్టారు గచ్చిబౌలిలో అరేంజ్మెంట్ చేయటం మొదలెట్టారు పోలీసులు వచ్చి ఇబ్బంది కష్టం అండి మీరు సడన్గా ఇలా పెట్టుకుంటే ట్రాఫిక్ ఇవి ఇది వైడన్ అవుతున్న రోడ్లు వైడన్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సో మీకు చాలా ఇబ్బంది అవుద్ది ఫ్యాన్స్ అనేటప్పుడు వస్తూ ఉంటారు రేపు మధ్యాహ్నం దాకా మేము కంట్రోల్ చేయడం కష్టం అవుద్ది మీరు వేరే వెన్యూ చూసుకోండి ఇది హాఫ్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టేజ్ కన్స్ట్రక్షన్ అంతా మేమంతా వెళ్ళాం వెళ్ళి స్టేజ్ అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం వే వాళ్ళు రావడానికి వెళ్ళటానికి జనాలు వచ్చి అన్నీ చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి అబ్జెక్షన్ చెప్పారు ఇది కష్టం అంటే సో ఇమీడియట్గా అప్పుడు వెన్యూ మార్చుకోవాలి లేట్ ఇది రైట్ కాబట్టి అప్పటికి టైం మారటం మళ్ళీ రేపు పొద్దున ఎక్కడ పెడతాం పద్మాలయలో పెడతాం పద్మాలయ స్టూడియోలో పెడతామా ఇంట్లో పెడతాం రకరకాల ఆలోచనలు ఉంటాయి కదమ్మా ఆ సిచ్యువేషన్లో సో ఎవ్రీబడి బిజీ విత్ దట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కృష్ణ గారిని వదిలేసి వెళ్ళటాలు కృష్ణ గారిని దానాలుగా ఈ చిల్లర మాటలు చిల్లర యాటిట్యూడ్ తప్పితే ఆ పిల్లది ఇట్ ఈస్ వాళ్ళ కుటుంబాన్ని బయటికి తీసుకుని బయటికి తీయాలి దాన్ని వీడియోలో పెట్టడం ఒకసారి నువ్వు ఒకదాని ఉన్నావు నువ్వు ఒకదాని ఉన్నావు అంటే నువ్వు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఎలా ఉంటుంది నిజమైతే నీ మైండ్లో కన్నీకి ఆలోచన ఒక దుష్టపు దుర్మార్గపు నీచపు ఆలోచన లేకపోతే నువ్వు వీడియోలో పెడతావాయి ప్రెస్లో పెడతావాయి చెబుతావు కావాలండి నువ్వు ఆ రోజు ఎవరు లేరు వాళ్ళు ఏ పనిలో ఉన్నారో నేనే ఉన్నాను అని చెప్పి కావాలని తీసి వీడియో నీ ఫ్రెండ్స్ వచ్చారు మళ్ళీ వాళ్ళు ఎలా వచ్చారు రాత్రి నువ్వు ఫోన్ చేయకుండా అంటే యూ వాంట్ ఎస్టాబ్లిష్ నీ ఫ్రెండ్స్ ఎలా వచ్చారు నువ్వు 12:30 ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ వచ్చారు 1 గంటకు వచ్చారు గేట్ దగ్గర ఎవరిని పంపించలేదు వీళ్ళు పంపించారుగా మరి సో ఆల్ దీస్ థింగ్స్ ఒక అమ్మాయి మొత్తం చెప్పిన విషయం అన్నింటిలో కూడా దట్ కన్నింగ్ నేచర్ ఎగ్జాంపుల్ డబ్బుల విషయం ఎవరో ఒక ఆవిడ గేట్ దగ్గరికి వచ్చారు గేట్ దగ్గర వస్తే వాళ్ళు ఆవిడకి డబ్బులు ఇవ్వాలి అమ్మాయి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలని ఆవిడ వచ్చింది 9:30కి వచ్చిందంట అందుకని 9:30కి వస్తే నేనే ఆపుతాడు కాన్స్టేబుల్ అక్కడ సెక్యూరిటీ నైట్ లేట్ ఇన్ ద నైట్ 9:30 కృష్ణగారింటికి ఇది నీ ఇల్లు కాదు నువ్వు ఆ ఇంట్లో మెంబర్వే కానీ కృష్ణగారి ఇల్లు కృష్ణగారింటికి సెక్యూరిటీ ఉంటుంది 9:30కి 10:30కి ఎవరు పడితే వాళ్ళు వెళ్తే గేట్ తెరిచి వెళ్ళండి అని అనరు ఏ హీరో ఆ పొజిషన్లో సో 9:30కి వస్తే ఆపుతాడు ఆటోమేటిక్గా ఆపినప్పుడు ఆవిడ ఫోన్ చేసిందంట ఫోన్ చేస్తే ఈవిడేదో కాన్ఫరెన్స్లో ఉందట కాన్ఫరెన్స్లో ఉంటే తెలియదు మన ఎవరు కాన్ఫరెన్స్ వస్తే మనం మాట్లాడడం కాన్ఫరెన్స్లు కాన్ఫరెన్స్ వస్తే ఫోన్ కాల్ వస్తే తెలియదు ఉని ఎవరికి చెవులో పూలు పెడతావు కాన్ఫరెన్స్లో ఉందంట అందుకని ఆవిడ ఫోన్కి అడ్రస్ ఇవ్వలేదట ఆవిడ వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయి కోపడిందంటే నేను అంటే నాకు డబ్బులు ఇష్టానికి ఇష్టం లేదు నేను డబ్బులు ఇవ్వకపోక నా ఇంటికి వస్తే నేను వీళ్ళతోటి గెంటిస్తావు అని ఆవిడ నాతోటి కోపడింది అని అంటుంది అసలు నువ్వు వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సి రావడం ఏంటి నువ్వు ఎవరిని అడిగి అప్పు చేసావు అక్కడ నేను ఊరిని అడిగావా ఆ కుటుంబంలో విజయం సరే ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే నరేష్ కూడా ఇంత హీన స్థితికి దిగజారాడా అంటే ఒక కృష్ణ గారికి తన భార్యకి చెప్పడానికి మాకు పలకడానికి కూడా చాలా అసహ్యంగా చాలా దిగుసాకరం ఏంటంటే వీళ్ళు మీ ఇద్దరి మధ్య గొడవలు నువ్వు ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఎన్ని అబద్ధాలు ఉన్నాయి ఎన్ని రాంగ్ ట్రాకింగ్లో నువ్వు చెప్పే దాంట్లో ఎన్ని ఉన్నాయి నువ్వు ఆ అమ్మాయిని డ్రైవర్తో అంటావు ఇంకోటితో అంటావు ఆ అమ్మాయి నేను నీకు బలవాళ్ళ వాళ్ళతో ఉంది మీ ఇద్దరి మధ్య ఆరోపణలు నిందారోపణలు ఒకళ్ళొకళ్ళు భార్యాభర్తలు మీ ఒకళ్ళనొకళ్ళు ఆరోపించుకుంటాం నువ్వు పరాయాలతోటి నీకు సంబంధం ఉందా నువ్వంటే నువ్వు అంటున్నావు మీ ఇద్దరు మీకు గొడవ సావండి మీ ఇద్దరు ఏమైనా సావండి మీరిద్దరు ఒకళ్ళొకళ్ళు కోర్టు తెలుస్తుంది కోర్టులో ఎవరు నేను సాక్ష్యాలు ప్రజెంట్ చేశానంటే
ఏమో, వాడు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాడు, కోర్టు తెలుస్తుంది ఎవరు అనైతిక సంబంధాలు పెట్టుకున్నారు, ఇది అది వేరు అది పక్క. దాని కృష్ణగారిని లాగుతారు ఏంటమ్మా? కృష్ణగారు దేవుడు లాంటి మనిషి, కృష్ణగారి మనిషిని ఈఎంఐ లాగటం కానీ, నరేష్ కానీ, బుద్ధి జ్ఞానం ఉండద్దా? వీళ్ళందరికీ కడుపుకు అన్నం తింటున్నారా మనుషులు వీళ్ళు? ఆయన పేరు లాగి ఆయన ఏదో కో దీంతో ఉన్న కోహాబిట్లో ఉన్నారని రాయటం, దాంట్లో అది బై మిస్టేక్ కో ఎగ్జిస్టెన్స్ అనే దానికి కో హ్యాబిట్ రాశారా, ఆ కోర్టు కూడా అడిగితే అక్కడ కరెక్ట్ చేసుకోవాలి ఇమీడియట్గా కాదు. అయినా దాన్ని అయింది, ఆ కోర్టులో జరిగింది, దాన్ని ఏమై బహిర్గతం చేయటువంటి వాళ్ళ ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? సింపతి, నువ్వు సింపతి, నీకు సింపతి గెయిన్ చేసుకోవటం కోసమని నువ్వు స్త్రీగా సింపతి గెయిన్ చేసుకుంటూ ఆ మహానుభావుడు దేవుడు అంటే కృష్ణగారి పేరును కూడా లాగుతావా? కృష్ణగారి పేరులో ఇక్కడ నీ యొక్క ఇన్నర్ కన్నింగ్నెస్ బయటపడుతుంది, ఇన్నర్ కన్నింగ్నెస్. ఆ బుద్ధి లేని పని నరేష్ చేస్తే ఖచ్చితంగా, నరేష్ నాకు మిత్రుడే, బుద్ధి లేని పని, బుద్ధిహీనమైన పని. ఆయన పేరుతో అసలు ఆ లెటర్ తయారు చేయటం కానీ, ఆయన్ని కోహో దీంట్లో ఆయన పెట్టడం కానీ తప్పు. అదే ఆ తప్పు తను చేసింది ఎంత దూరమో, అది ఎంఐ వాళ్ళు తీసుకొచ్చి ప్రశ్నలు పెట్టడం అనేది ఇంకా కారణం. కోర్టులో అయిపోయింది, కోర్టులో బై మిస్టేక్ ఏమో, లాయర్ కూడా బై మిస్టేక్ లాంగ్వేజ్ బై మిస్టేక్ కో ఎగ్జిస్టెన్స్ మీద తప్పు పడినట్టు ఉందని సరి చేసుకోండి అని కూడా చెప్పింది. దాన్ని అలాంటి దాన్ని నువ్వు పబ్లిక్ ఎందుకు చేస్తున్నావు? ఫర్ వాట్ రీజన్ యూఆర్ డూయింగ్ ఇట్? అంటే కృష్ణగారి పేరును తీసుకొచ్చి ఇలాంటి దాని తద్వారా నరేష్ని బ్లేమ్ చేసి, నువ్వు నరేష్ని బ్లేమ్ చేయడానికి, నరేష్ని తప్పు చెప్పడానికి నీ మార్గాలు నువ్వు కృష్ణగారి పేరు వాడద్దు. కృష్ణగారి దేవుడు అంటే కృష్ణగారి పేరు వాడద్దు. ఆయన ఆ పొజిషన్లో ఆ హెల్త్లో ఈ తప్పు చేశాడని అటు చెప్తే దాన్ని నువ్వు పబ్లిక్ చేస్తావా? కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్ కరెక్ట్ చేసుకోండి అని చెప్పినా కూడా కోర్టు నువ్వు ఎందుకు చేస్తున్నావు? ప్లస్ ఎవరు లేరని వీడియోలు తీయడం, నీ అమ్మాయి చెప్పింది దాంట్లో అమ్మ ఒక్కొక్కటి నరేష్ తప్పు మాట్లాడదాం, డెఫినెట్గా నరేష్ ఆయన పేరు ఇన్వాల్వ్ చేయటం, ఆయన పేరు మీద లెటర్ చేయటం అనేది చాలా దారుణమైన తప్పు. ఖచ్చితంగా నాకు తెలిసి కృష్ణగారితో 45 ఏళ్ళ బంధం ఉన్న నాకు తెలిసి కృష్ణగారు ఇలాగూ కోర్టులో ఆ పిల్లల్ని వెళ్ళి కోడల్ని విడాకులు కానంత వరకు కోడలేక కోడల్ని ఇంటి నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండదని ఆయన పెట్టడు కాక పెట్టడు ఆదిరుద్ర ప్రమాదులు చెప్పినా అది నమసక్యం కాని విషయాలు. ఆయన చెప్పడు, ఆయన కావాలంటే పిలిచి చెప్తాడు, అమ్మ వద్దు పరిస్థితి బాగాలేదు నువ్వు కొన్నాడు సపరేట్గా ఉండు కావాలంటే అని చెప్పగలిగిన మనిషే. కానీ ఇలాగూ కోర్టులకి రాసే అంత చీప్ మనిషి కాదు, చీప్ క్యారెక్టర్ కాదు, అది అసలు ఇన్వాల్వ్ అవ్వడు. ఇప్పుడు నిర్మల్ గారు లేరు కనుక అనుకో, నిర్మల్ గారు ఉన్నప్పుడు అసలు కృష్ణగారి దగ్గరికి వెళ్ళి ఉంచునే పొజిషన్ కూడా వెళ్ళేది. నిర్మల్ గారు లేకపోయేటప్పటికీ ఈ అమ్మాయికి ఆయన అలా ఉంటే కృష్ణగారు లేకపోయినా విజయనగరం లేకపోతే కృష్ణగారు క్లీన్గా పిలిచి చెప్పేవారు. ఒకవేళ నిజంగా నరేష్ పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసేలా ఇబ్బందిగా ఉంది, ఎవరెప్పుడు వస్తారు ఇంట్లో, నేనేం ఊర్లో తిరుగుతా షూటింగ్లో తిరుగుతానంటే గబ్బుకు నేను లేనప్పుడు ఎవరైనా వస్తే వాడు భయ్యాలి, ఎవరు లేనప్పుడు ఇలాగ అప్పుడు కావాలని ఎవరో వస్తే కృష్ణగారు డిస్టర్బ్ అయిపోతారు. ఎందుకంటే కృష్ణగారి దగ్గరికి ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు తమ్ముళ్ళు కానీ విజయనములు కానీ ఆ కృష్ణగారి ఫ్యామిలీ కానీ ఇటు విజయనమ్మ గారి తమ్ముడు కానీ ఎప్పుడు కూడా కృష్ణగారి దగ్గరికి ఈ ఫైనాన్షియల్ టెన్షన్ ఎప్పుడు ఆయన దగ్గరికి తీసుకురారు. ఏదున్నా సరే అది వ్యాపారపరంగా కానీ కుటుంబం ఏ ఉన్నా సరే తమ్ముళ్ళు వాళ్ళు వరకు కృష్ణగారి దగ్గర వెళ్ళనిచ్చేవారు కాదు. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ వేరు, ఆయన ప్రజెంట్గా ఏదో గొప్పకుని అడిగిన వాళ్ళకి ఏదో హెల్ప్ చేసుకుంటూ ప్రొడ్యూసర్లకు హెల్ప్ చేసుకుంటూ ఆయన యాక్టింగ్ కెరియర్ అంతా అట్లా వెళ్ళిపోయింది. ఆయన ఇవన్నీ పట్టిస్తుంది, ఇవన్నీ ఇక్కడ బంగారు గారు చూసుకునేవారు, అక్కడ విజయనమ్మ గారు చూసుకునేవారు, అక్కడ దుర్గమ్మ గారు, అక్కడ పక్క నాగరత్నం, ఇలా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఆయన దగ్గరికి ఇన్ని సంవత్సరాల్లో ఏనాడు ఈ ఫైనాన్షియల్ టెన్షన్ ఆయన దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ టైం ఈ అమ్మాయి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, ఫస్ట్ టైం ఈ అమ్మాయి ఆయన మర్చిపోయింది 50 లక్షలు కట్టాలంటే సరే ఇప్పుడు నా దగ్గర లేదులే సడన్గా ఈ పూట అంటే ఎక్కడ ఉంది నేను నరేష్కి చెప్తాను అన్నాడు. తప్పే ఉంది ఆయన దాంట్లో, నరేష్ చెప్పాడు, నరేష్ కోపడ్డాడు. కోపడకి ఏం చేస్తాడమ్మా, కృష్ణగారి దగ్గరికి నేరుకెళ్తే ఆ కుటుంబంలో కృష్ణగారి దగ్గరికి నేరుకెళ్ళిపోయి నా ఇల్లు ఈరోజు సాయంకాలంలో 50 లక్షలు కట్టాలి ఇవ్వండి అని అడిగేస్తావా? ఎంత నీ మైండ్లో ఎంతటి క్రిమినల్ యాంగిల్ లేకపోతే నువ్వు కృష్ణగారి దగ్గరికి వెళ్తావు?